हाई अंदर की नमस्कार वीडियो मन देवी नवरात्र मोदटि रोजु अम्मवारिनी पूजिंचडानिकी शुभ समय एंटी मोदटि रोजु अम्मवारिनी एला अलंकरिंचाली ये नैवेद्यम समर्पिंचाली ये पुष्पालतो पूजिंचाली ई रोजु ये दानं चेयालो इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदां। फ्रेंड्स मीरु मन चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मन चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायी। आश्वयुज शुद्ध पाडेमी नुंडी नवमी वरकु 9 रात्रुलनु देवी शरण नवरात्रुलु अंटारु। पदव रोजु दशमी रोजु दसरा पंडगनु जरुपुकुंटारु। देवी नवरात्रुलो मोदटि रोजु विजयवाड़ा कनक दुर्गा आलयंलो स्वर्ण कवचलांकृत दुर्गादेविगा दर्शनमिस्तारु। अलागे श्रीशैलम देवालयंलो शैलपुत्री अलंकारंलो दर्शनमिस्तारंडी। मोदटि रोजु पूज चेयालनुकुने वारु मोदटि रोजे अखंड दीपं पेट्टुकुंटे मंचिदी। अखंड दीपं कलशं पेट्टुकोकुन्ना कूडा पूज चेयवच्चंडी। अलागे अम्मवारी फोटो पेट्टडानिकी अखंड दीपं पेट्टुकोवडानिकी कलश स्थापन चेयडानिकी शुभ समयं एप्पुडु अंटे देवी नवरात्रुल्लो मोदटि रोजु सेप्टेंबर 26 सोमवारं रोजुन తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 29 నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించవచ్చు। ఈ సమయంలో పూజ చేయడం కుదరని వారు మళ్ళీ 9 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల లోపు పూజను పూర్తి చేసుకోవచ్చుండి। మళ్ళీ సాయంత్రం పూజ చేయడానికి శుభ సమయం 5 గంటల 9 నిమిషముల నుండి 6 గంటల 9 నిమిషాల మధ్యలో పూజ చేయాలి। ఈ మొదటి రోజున దుర్గ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది। అలాగే దుర్గ కవచాన్ని కూడా చదవాలి। దేవి నవరాత్రులలో మొదటి రోజున పఠించాల్సిన మంత్రం ఏమిటంటే దార కాంతి తిరస్కారి నాసా భరణ బాసురా। అలాగే అమ్మవారికి మొదటి రోజు సమర్పించాల్సిన నైవేద్యం పులగం కదంబం। देवी नवरात्रुलो मोदटि रोजु अम्मवारिनी मंदार पुव्वुलतो अलंकरिस्ते चाला मंचिदंडी। ई रोजु अम्मवारु धरिंचे चीर रंगु वच्चेसी बंगारु वर्णपु रंगु चीर। ई रोजु निषिद्धालु एमिटंटे मीकु इष्टमैन वाटिनी तिनकुंडा निषेधिंचाली। देवी नवरात्रुलो अम्मवारिनी इला पूजिंचडं वल्ल शत्रुलपै विजयं साधिस्तारु। ई रोजु चेयवलसिन दानं एमिटंटे ఎర్రటి చీరను దానం చేస్తే చాలా మంచిది। ఈ రోజు పఠించాల్సిన మంత్రం వచ్చేసి ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని ఈ రోజు తప్పకుండా పఠించాలండి। ఈ విధంగా పూజ చేయండి, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది। అయితే ఈ రోజు పూజ చేసేటప్పుడు మనం ధరించాల్సిన చీర రంగు పసుపు రంగు చీర। తరువాత అమ్మవారిని పీఠ మీదికి ఆహ్వానించి మందార పువ్వులతో అలంకరించి పులగంని నైవేద్యంగా సమర్పించి దుర్గా అష్టోత్తరాన్ని చదువుతూ చక్కగా పూజ చేయండి। ఇలా పూజ చేసి జగన్మాత ఆశీర్వాదాన్ని పొందండి। మిగతా రోజులలో అమ్మవారి అలంకారాల గురించి కూడా సెపరేట్ సెపరేట్ గా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తానండి। ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొదటి రోజు అమ్మవారిని ఎలా అలంకరించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఆ రోజు పఠించాల్సిన మంత్రం ఏంటో తెలుసుకున్నారు కదా। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై YouTube ఛానల్।